క్రీస్తునందు ప్రియమైన టీవీ వీక్షకులారా, సదరన్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘము కచ్చెరపెట్ట వారు సమర్పించు ఈ టీవీ కార్యక్రమంలో సంఘ కాపరి రెవరెండ్ జి మోజస్ కుమార్ గారు వాక్యాన్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించి దేవుని ఆశీర్వాదాలు పొందవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో క్రింద కనపరిచిన మీ యొక్క ప్రార్థనా అవసరతల కొరకు ఈ ఫోన్ నంబర్స్ని మీరు సంప్రదించవలసిందిగా కోరుచున్నాం. ఆదివార ఆరాధన ఉదయం 10:30కి ఆలయంలో ప్రారంభించబడుతుంది. ఏ భేదము లేకుండా ప్రతి కార్యక్రమంలో మీరందరూ పాల్గొనవలసిందిగా సంఘపక్షాన మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క పర్యాయం పరిశుద్ధ దినమందు మీ అందరితో కలిసి సంఘము ద్వారా ఎస్టిబిసి నిత్య సత్యాలు కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరు ఆధ్యాత్మికముగా బలపడుతున్నారని విశ్వసిస్తూ ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుని యొక్క మాటల చేత మనం హెచ్చరింపబడాలని ఆదరించబడాలని, ఆయన వాక్యము చేత విశ్వాసులైనటువంటి వారందరూ కదలించబడాలని ఆశపడుతూ అట్టి రీతిగా మీరు ఆ అనుభవంలోనికి నడిపించబడుతున్నారని ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. దేవుని ప్రియమైనటువంటి వారలారా, సింహము కాలు కదిపి ఎప్పుడు ఎక్కడకు ప్రయాణం చేసినా కొంత లెక్క వెళ్ళాక కొన్ని క్షణాలు ఆగి విశ్రాంతి తీసుకుని తాను నడిచి వచ్చినటువంటి ప్రాంతాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటుంది. ఎంత దూరము నేను ప్రయాణం చేశానో, ఎంతవరకు నా పరిస్థితిని నేను కాపాడుకోగలిగానో, తాను ప్రయాణం చేసినటువంటి ప్రాంతం ఎలాంటిదో, తన రాజరికానికి ఎట్టి అంతరాయము కలగకుండా ఎప్పటికప్పుడు అది ఒక్కసారి వెనక్కి తిరిగి అది నడిచినటువంటి మార్గాన్ని గమనిస్తూ ఉంటుంది. దీనినే సింహావలోకనం అంటారు. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో నేను మీ కొరకు ప్రార్థించి ధ్యానం చేసి సిద్ధపరచి తీసుకుని వచ్చినటువంటి అంశము సింహావలోకనం. మురుగరాజు తాను నడిచి వచ్చినటువంటి ప్రాంతాన్ని ఎట్టి రీతిగా కలియతిరిగి ఎట్టి రీతిగా వెనక్కి తిరిగి చూసుకుంటుందో, అట్టి రీతిగానే క్రైస్తవ విశ్వాసి తాను నడిచినటువంటి మార్గాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి పునఃపరిశీలన చేసుకోవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఇంగ్లీష్ పరిభాషలో దీనిని రిట్రీట్ అంటారు. అంటే యుద్ధములో ఉన్నటువంటి వారు, సైనికులందరూ కూడా ఎన్నో దినాలు హోరాహోరీగా పోరాడిన తరువాత సైన్యము అంతా ఒక చోట చేరి సైన్యాధికారులంతా సమాలోచనలు సలిపి యుద్ధము ఎలా నడుస్తుందో, జయాపజయాలు ఎలా ఉన్నాయో, తరువాత పన్నవలసినటువంటి వ్యూహాలు ఎలా ఉండాలో వీటన్నిటినీ కూడా పేర్కొంటూ ఉంటారు. వీటన్నిటి గురించి కూడా కూలంకషంగా చర్చిస్తూ ఉంటారు. దీనినే రిట్రీట్ అంటారు. ఒకరికి ఒకరు తమ యొక్క సూచనలను ఇస్తూ ఉంటారు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, రిట్రీట్ అంటే పారిపోవడం కాదు, కానీ పరిస్థితులన్నిటినీ సమగ్రముగా సమీక్షించటం అన్నమాట. అందువలన ఈ సమీక్ష అనేటువంటిది నేటి వ్యక్తిగత ఈ జీవితంలో అనేక మంది విశ్వాసులలోనికి నడిపించబడుతూ ఉన్నప్పుడు ప్రాముఖ్యమైనటువంటి అంశమని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఆదిమ క్రైస్తవ సంఘములో
చాలా చోట్ల సింహావలోకనం చేసుకుంటూ వారి యొక్క జీవితాలను తీర్చిదిద్దుకున్నారు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, పరిశుద్ధుడైనటువంటి పౌలు తాను ఒక్కసారి గడిచినటువంటి లేక తన పూర్వ స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ సింహావలోకనం చేసుకుంటున్నాడు. ఎట్టివాడను నేను పౌలు అంటున్నాడు. పౌరు పూర్వము నేను హింసకుడను దూషకుడును అయ్యున్నటువంటి వాడు, కానీ ఇప్పుడైతే నేను ప్రభు పరిచారకుడనయ్యున్నాను. అందుకే ఒక గంభీరమైనటువంటి సాక్ష్యాన్ని క్రీస్తు కొరకు ఆయన ఇస్తూ ఉన్నాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎట్టి స్థితి నుంచి ఎట్టి స్థితిలోనికి పౌలు యొక్క జీవన విధానము నడిపించబడింది. దేవుని ప్రియమైనటువంటి వారలారా, యూదా మత ప్రవీణుడైనటువంటి ఈ సౌలు ఒక సమయంలో క్రీస్తు సంఘాన్ని హింసించినటువంటి వాడు. ఆ హింస ఆరని అగ్నిగా అరణ్యాగ్నిగా ప్రజ్వరిల్లింది. సంఘము సిలువ నీడల్లో నివసిస్తూ ఉంది. సిలువనాథుడు సౌలును దమస్కు రోడ్డు మీద వశపరుచుకున్నాడు. అప్పటి నుంచి పౌలుగా మార్చబడ్డాడు. ఈ సౌలే యేసుక్రీస్తుకు రక్షకుడని రక్షకుని యొక్క శుభవార్తను ప్రకటిస్తూ పౌలు అనే నామధేయములోనికి నడిపించబడ్డాడు. సంఘం ఈ విషయాన్ని సునిశితముగా సమీక్షించుకోవాలి. ఎట్టి పరిస్థితులలో నుంచి ఎట్టి పరిస్థితులలోనికి నడిపించబడుతూ ఉన్నాం. పునఃపరిశీలన చేసుకోవలసినటువంటి అవసరత ఉంది. ఒకవేళ గడిచిపోయినటువంటి కాలము గడ్డు కాలమేమో, ఒకవేళ నీ పూర్వస్థితి ఈ లోకములో వ్యసనముతో కూడినటువంటిదేమో, ఒకవేళ నీ యొక్క పరిస్థితి అంతా కూడా ఇది వరకు దేవునికి వ్యతిరేకమైనటువంటిదేమో, ఒకవేళ దేవుని అడుగు జాడలలో నడవలేనటువంటిదేమో, కానీ ఇప్పుడైతే క్రీస్తే రక్షకుడని ప్రకటించగలుగుతూ ఉన్నా. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు నీ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటో జ్ఞాపకం చేసుకొని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. ఎటువంటి స్థితిలో నుంచి దేవుడు నిన్ను ఎటువంటి స్థితిలోనికి నడిపించాడు? సింహావలోకనం క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ సంఘానికి గొప్ప ఆధిక్యత అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయములో మతనాయకులు క్రీస్తు సంఘాన్ని బెదిరిస్తూ ఉన్నారు. యేసును గూర్చి ప్రకటించకూడదు అని శాసించారు. అందుకు శిష్యులు వారిని చూచి ఒక మాట చెబుతూ ఉన్నారు, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. దేవుని ప్రియమైనటువంటి వారలారా, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. అందరూ ఏక హృదయముతో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒకవేళ దేవుని మాటల కంటే మీ మాటలు ప్రకటించుట శ్రేష్టమని మీరు అనుకుంటూ ఉన్నారా? దేవుని మాటలు ఉత్తమమైనటువంటివి. దేవుని యొక్క స్వార్థను ప్రకటించుట మాకు యోగ్యతతో కూడినటువంటిది. ఇది ఎంతో గొప్ప ఆధిక్యతగా మేము భావిస్తూ ఉన్నాం. ఆదిమ సంఘము ఇచ్చినటువంటి సాక్ష్యము ఇది. నేటి సంఘాలలో మన పరిచారకులైనటువంటి వారు, నాయకులైనటువంటి వారు, నేటి సంఘాలలో పరిచారకులైనటువంటి వారు ఇట్టి సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతూ ఉన్నారా? అందరూ ఏక హృదయముతో ప్రార్థన చేసినప్పుడు అక్కడ వారు కూడి ఉన్నటువంటి తావు కంపించింది. గొప్ప సూచక క్రియలు సంఘ జీవితములో ప్రత్యక్షమవసాగాయి. ఫలితం ఏమిటంటే సంఘము ఎంతో ఆనందముతో ఈ ఫలితాన్ని నివేదించుకుంది. 4వ అధ్యాయం 32-33 వచనాలు మీరు చూసినట్లయితే, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగి ఉన్న వాటిలో ఏదియూ తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇది కాక అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. ఈ విధముగా పరిస్థితుల యొక్క పర్యవసానమును గుర్తు చేసుకుంటూ ఆ సంఘము ఆనందించగలిగింది. నేటి పరిచారకులు ఇట్టి జాబితాలోనికి రాగలుగుతూ ఉన్నారా? సంఘము ఆనందించగలుగుతుందా? దేవుని కృపలో వర్ధిల్లగలుగుతూ ఉందా? సంఘము సింహావలోకనం చేసుకుంటుందా? పూర్వము మన పరిస్థితి ఏమిటి? మన వైభవం ఏమిటి? మనం ఇచ్చినటువంటి పరిచర్య ఏమిటి? ఆదిమ కాలములో లేక పూర్వతరములో మన మునుపటి తరములో మిషనరీస్ అయినటువంటి వారు ఎంత గంభీరమైనటువంటి పరిచర్యను చేశారు. యేసుక్రీస్తు అనే విత్తనాన్ని ఈ ప్రాంతములో వారు ఎట్టి రీతిగా వేసి ఫలించడి కొమ్మ యొక్క ఆ యొక్క ఫలాలను ఏ రీతిగా అనేక మందికి వెదజల్లగలిగారు.
అట్టి విశ్వాసము నిరీక్షణతో మనము నింపబడుతూ ఉన్నామా? ఒక్కసారి సింహావలోకనం చేసుకుందాం, వెనక్కి తిరిగి చూద్దాం. మన పరిస్థితి ఏమిటి? మన సంఘం యొక్క పరిస్థితి ఏమిటి? ఆత్మల రక్షణలో మనము ఎట్టి పాలిభాగస్థులమై ఉన్నాం? అనేక మంది రక్షణ కొరకు మనము ఎట్టి సత్క్రియలను కొనసాగిస్తూ ఉన్నాం? ఎట్టి సత్కార్యములతో సంఘమును మనము నడిపించగలుగుతూ ఉన్నాం? దేవుని ప్రియమైనటువంటి నా యొక్క విశ్వాసులారా, సద్భక్తులారా, ఈ వాక్యమును వింటున్నటువంటి శ్రోతలారా, మీరందరూ కూడా ఆలోచించండి. ఎట్టి కార్యముల చేత మనము ముందుకు కొనసాగించబడుతూ ఉన్నాం? ఇశ్రాయేలీయులు కూడా సింహావలోకనం చేసుకున్నారు. ఏమని అంటే, వారు నిజదేవుడైనటువంటి యెహోవా ఎట్టి రీతిగా ఈ ఐగుప్తు బానిసత్వము నుండి మనలను నడిపించాడో, ఎట్టి రీతిగా ఎర్ర సముద్రమును ఆయన పాయలు చేయగలిగాడో, ఆరిన నేలపై యోర్ధాను నదిలో ఆయన నడిపించాడో, వీటన్నిటినీ పగటి వేళ మేఘస్తంభమును రాత్రివేళ అగ్నిస్తంభమును ఇచ్చి వారిని ఏ రీతిగా ఆదుకున్నాడో, వారికి మన్నాను ఇచ్చాడు, పూరేళ్లను ఇచ్చాడు, వీటన్నిటినీ వారు జ్ఞాపకం చేసుకోవాలి, సింహావలోకనం చేసుకోవాలి. వాటన్నిటినీ వారు విస్మరించి రెండు బంగారు దూడలను చేసుకొని వాటిని ఆరాధించటానికి తెగబడినటువంటి జనులు, విశ్వాసము లేనటువంటి వారు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, మనము కూడా ఒక్కసారి వెనక్కి తిరిగి చూచినట్లయితే, నేను పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు ఎన్ని అద్భుతమైనటువంటి కార్యములు నా జీవితంలో నా ప్రభువు చేశాడు, ఎట్టి రీతిగా నన్ను నడిపించాడు. నిష్ప్రయోజకుడుగాను లేకపోతే పనికిరానిటువంటి వానిగాను నన్ను విడిచిపెట్టకుండా ఏ విధమైనటువంటి ఆశీర్వాదంతో నన్ను లేవనెత్తాడు. కీర్తనాకారుడు అంటాడు, కీర్తనాకారుడైనటువంటి దావీదు ప్రార్థన చేస్తూ అంటాడు, ప్రభువా ఇంతగా నీవు నన్ను ఆశీర్వదించుటకు నేను ఏపాటి వాడను, నా కుటుంబము ఏపాటిది. పరిశుద్ధ గ్రంథములో మధ్యలో ఉన్నటువంటి వాక్యం ఏమిటంటే, 118వ కీర్తన 18వ వచనంలో, మనుష్యులపై ఆధారపడుట కంటే దేవునిని ఆశ్రయించుట మేలు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, ఎట్టి శ్రేష్టమైనటువంటి యోగ్యతలోనికి మనము నడిపించబడగలుగుతూ ఉన్నామా? ఒకవేళ అలా నడిపించబడగలిగితే ఆశీర్వదించబడినటువంటి వారమవుతాం. మనుష్యులను నమ్ముకునుట కంటే దేవునిని ఆశ్రయించుట మేలైనటువంటిది. దేవుని మీద ఆధారపడినటువంటి వారు సమస్తమును కూడా దేవునికి అప్పగించి వారి ప్రతి కదలికలోనూ దేవుని యొక్క అడుగుజాడలను అనుసరించినటువంటి వారవుతారు. అట్టి దీక్షలోనికి, పట్టుదలలోనికి మనము నడిపించబడాలి. ఆదిమ సంఘములో సణుగుడు ప్రారంభమైంది. క్రీస్తు సంఘములో యూదులు అధిక సంఖ్యాకులుగా ఉన్నారు. గ్రీకు సాంప్రదాయము కలిగినటువంటి విశ్వాసులు అల్పసంఖ్యాకులు ఉన్నారు. ధన సహాయం పంచిపెట్టడంలో యూదా విధవరాండ్రకు ఎక్కువ సహాయం అందుతుందని, అన్య జనాంగములైనటువంటి వారు విధవరాండ్రకు తక్కువ సహాయము లేక అన్యాయము జరుగుతుందని గొణుగుడు బయలుదేరింది. వెంటనే సంఘములో పరిచారకులను ఎన్నుకున్నారు. 7 పరిచారకులను ఎన్నుకున్నారు. అల్పసంఖ్యాకులైనటువంటి గ్రీకు నామధేయములు కలిగినటువంటి వారే ఈ 7 వ్యక్తులు. ప్రియులారా, అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయము ఆ 7వ వచనంలో మీరు చూసినట్లయితే అక్కడ చక్కని విషయం కనబడుతుంది. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. విశ్వాసుల యొక్క సంఖ్య విస్తరించుట ప్రోత్సాహదాయకమైనటువంటి విషయం. యాజకులే ఒకప్పుడు వీరిని బెదిరించి వాక్యము చెప్పొద్దన్నారు, కానీ సంఘములో ప్రశాంతత లభ్యము కాగానే సువార్త పరవళ్ళు త్రొక్కింది. యాజకులైనటువంటి వారు అనేకులు విశ్వాసమునకు లోబడిరి. దేవుని ప్రియమైనటువంటి వారలారా, విశ్వాసమునకు మనము లోబడవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రేష్టితమైనటువంటి సువార్త సేవను మనము జరిగించవలసినటువంటి వారమై ఉన్నాం. జయప్రదముగా సువార్త కొనసాగాలి. ఎఫెస్సు పట్టణమంతా అర్తమీ యొక్క ఆరాధనలో మునిగిపోయింది. అర్తమీ దేవిని ఆరాధించుటలో వారందరూ కూడా చాలా వ్యాపారముతో కూడినటువంటి పట్టణం అది. అటువంటి ప్రదేశములోనికి పౌలు సువార్తను ప్రకటించటానికి వెళ్ళాడు. ఎన్ని శోధనలను ఎదుర్కొన్నాడు, ఎన్ని దూషణలను ఎదుర్కొన్నాడు, ఎంతగా ప్రయాసపడ్డాడు. అర్తమీ దేవత ఆరాధనలో మునిగిపోయినటువంటి ఈ ఎఫెస్సు పట్టణమును క్రీస్తు కొరకు ప్రేమను కనుపరిచే పట్టణముగా, సంఘముగా అతడు తీర్చిదిద్దాడు.
చెల్లించగలిగాడు అందుకే ఎఫెసు సంఘముతో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి 7 వచనాలు మీరు చూచినట్లయితే ఎఫెసు సంఘమును గురించి సంబోధించబడింది అక్కడ ఎఫెసు సంఘముతో ప్రభు అంటున్నాడు సంఘమా నీవు ఎంతో మంచి విశ్వాసము కలిగినటువంటి దానవు నీ యొక్క క్రియలు నీ యొక్క క్రియలు చాలా ఉన్నతమైనటువంటివి నికోలాతీయుల యొక్క క్రియలను నీవు ద్వేషిస్తూ ఉన్నావు అంత మాత్రమే కాదు నీవు ఉన్నతమైనటువంటి ఆశయాలు కలిగినటువంటి దానవు ఇట్టి సంఘము ఏమైంది కడవరి సమయం వచ్చేసరికి ఒకానొక సమయం వచ్చేసరికి దేవుడు అంటూ ఉన్నాడు నీవు నీ మొదటి ప్రేమను మరిచిపోయావు దేవుని ప్రియమైనటువంటి వారలారా అర్తమీ దేవత ఆరాధనలో మునిగిపోయినటువంటి ఈ పట్టణము యేసుక్రీస్తు యొక్క స్వార్థను ప్రకటించే పట్టణముగా ఆశీర్వదించబడింది దేవుడు ఈ పట్టణాన్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాడు అభినందిస్తూ ఉన్నాడు నా కొరకు ప్రాణము పెట్టిన సంఘము నన్ను ఎరిగి మంచి ఆధిక్యతలను విడిచిపెట్టి నీకు కలిగినటువంటి వాటిని అన్నిటినీ త్యజించి యేసుక్రీస్తు కొరకు నిలవబడినటువంటి సంఘము అట్టి సంఘము ఇప్పుడు ఏమైంది అంటే మొదట మునుపు ఉన్నటువంటి ప్రేమ ఆ సంఘములో కరువైపోయింది సింహావలోకనం చేసుకోవాలి సంఘం ఒక్కసారి వెనక్కి తిరిగి చూడాలి మనము చేస్తున్నటువంటి పరిచర్య మునుపు ఎలా ఉంది ఇప్పుడు ఏ విధముగా నడిపించబడుతుంది పౌలు ఖైదీగా రోమాపట్నం చేరుకున్నాడు ప్రియులారా అతన్ని గృహంలో నిర్బంధించారు హౌస్ అరెస్ట్ చేశారు అందుకని పౌలు మౌనముగా ఉండిపోయాడా గృహ నిర్బంధములో ఉన్నటువంటి పౌలు అయితే సంకెళ్ళు కారాగారము లేకపోతే ఉన్నటువంటి సెక్యూరిటీ అతనిని బంధించగలిగింది కానీ పౌలు పరిచర్య వ్యాప్తి చెందుతూ ఉంది అక్కడికి వస్తున్నటువంటి వారికి పౌలు బోధిస్తూ ఉన్నాడు రోమీయులకు రాసిన పత్రిక 28వ అధ్యాయం 30-31 వచనాలు చూసినట్లయితే అక్కడ ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని వాక్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచూ ఉండెను పౌలు 2 సంవత్సరములు తన అద్దె ఇంట కాపురముండి తన యొద్దకు వచ్చు వారిని అందరినీ సమ్మానించి అపొస్తలుడైనటువంటి పౌలు తన పరిచర్యను ఏ రీతిగా కొనసాగిస్తూ ఉన్నాడు ఒక మొక్కవోని దీక్షతో ఆయన పరిచర్య ప్రదేశములను బట్టి కాక ఉంటున్నటువంటి యోగ్యతలను బట్టి కాక తన యొక్క పరిచర్య కొనసాగుతూ ఉంది దేవుని ప్రియమైనటువంటి వారలారా మనమందరము కూడా ఒక్కసారి సింహావలోకనం చేసుకుందాం సంఘము యొక్క స్థితి ఏ రీతిగా ఉంది మంచి పరిచర్యను చేయగలుగుతూ ఉన్నామా మంచి కార్యాలు సాధించడానికి ముందుకు నడవగలుగుతూ ఉన్నామా మోషే కూడా సింహావలోకనం చేసుకున్నాడు తాను ఎక్కడ ఉండవలసినటువంటి వాడు తనకు ఉన్నటువంటి భోగభాగ్యములను త్యజించినటువంటి వాడు ఈ యొక్క తాత్కాలికమైనటువంటి సుఖభోగముల కంటే కూడా దేవుని ప్రజలను నడిపించటానికి ఎంతో శ్రేష్టమైనటువంటి దృక్పథముతో ముందుకు కదిలినటువంటి వాడు బహుశా నేను అనుకుంటాను మోషే జ్ఞాపకం చేసుకుంటున్నాడు ప్రభువా ఎక్కడ ఉండవలసినటువంటి వాడను ఎక్కడో ఐగుప్తులో ఫరో యొక్క రాజస్థానములో అక్కడ నేను వారితో మిళితమైపోయి ఉండవలసినటువంటి నన్ను నీ ప్రజల కొరకు ఒక ఉన్నతమైనటువంటి స్థానములో వారికి నాయకత్వమును వహించే ఆ స్థితిలోనికి నడిపించావని మోషే ఎంతగా దేవునిని స్తుతించి ఉంటాడో దేవుని ప్రియమైనటువంటి వారలారా దావీదు కూడా సింహావలోకనం చేసుకుంటున్నాడు ఆయన దేవునిని స్తుతిస్తూ ఉన్నాడు పశువుల కాపరినైనటువంటి నన్ను ఎక్కడో విడవబడినటువంటి నన్ను నా కుటుంబమే నన్ను పట్టించుకోలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభువా నీవైతే నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ ఉన్నతమైనటువంటి సింహాసనంపై కూర్చుండబెట్టావు ఎంతగా ఆశీర్వదించబడినటువంటి వాడను దేవుని ప్రియమైనటువంటి వారలారా మనము కూడా ఒక్కసారి వెనక్కి తిరిగి చూచుకుందాం మన యొక్క పరిస్థితి ఏమిటి ఎట్టి స్థితిలో నుంచి మనము నడిపించబడుతూ ఉన్నాము సంఘము ఎట్టి కార్యములలోనికి నడిపించబడుతూ ఉంది మన జీవితాల విధానాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ముందుకు సాగిపోవలసినటువంటి వారమై ఉన్నాం నిష్పక్షపాతముగా సంఘము పరిచారకులు కూర్చొని సమీక్షించుకోవాలి ఏ విధమైనటువంటి ప్రణాళికలతో మనము ముందుకు కొనసాగాలి ఏ మనము జరిగిపోయినటువంటి పొరపాట్లు ఏమిటి వేటిలో మనం వెనకబడిపోయాం ఆత్మీయముగా సంఘము యొక్క ఎదుగుదలకు ఎట్టి రీతిగా మనం కృషి చేయలేకపోతూ ఉన్నాము ఉన్న లోపములను సరిదిద్దుకుంటూ ముందుకు యేసుక్రీస్తు నామములో కొనసాగవలసినటువంటి వారమై ఉన్నాం ప్రభు ప్రేమలో ముందుకు సాగిపోవటమే నిజమైనటువంటి పరిచర్య ఇది క్రీస్తుకు ఇష్టమైనటువంటిది అట్టి విశ్వాసముతో
నిరీక్షణతో యేసు యందు గురి కలిగి మనము ముందుకు కొనసాగవలసినటువంటి వారమై ఉన్నాం. అనేక మంది అన్యజనులైనటువంటి వారు మనకు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు, ప్రార్థన చేయమని కోరుచూ ఉన్నారు, వాక్యమును శ్రద్ధగా వింటూ ఉన్నారు. ఆ మొరాలిటీని, ఆ నైతిక విలువలను వారికి మనము అగుపరచగలుగుతూ ఉన్నామా? వారి ఎడల అట్టి సత్కార్యముల చేత మనము అభినందించబడుతూ ఉన్నామా? ఎవరైనా ఒక్కసారైనా మంచి క్రైస్తవుడవు అని నిన్ను సంబోధించగలిగారా? అలా సంబోధించగలిగితే మన జీవితాలు చరితార్థమవుతాయి, ఆశీర్వదించబడినటువంటి వారమవుతాం. దేవుని యొక్క వాక్యమును అనేక మందికి వెదజల్లాలి. యేసు క్రీస్తుని ప్రకటించుటలో ఉన్నటువంటి ఆనందాన్ని మనం అనుభవిస్తూ ఆ రక్షణను వారికి ఇచ్చినందులకు, ఆ రక్షణ ఆనందాన్ని బట్టి వారు కూడా ఇతరులకు ఈ స్వార్తను వ్యాప్తి చేస్తారు. కడువరి దినములలో ఉన్నాం ప్రిలరా. ఎత్తబడేటువంటి సంఘముగా మనము ఆశీర్వదించబడాలి. ఎత్తబడేటువంటి ఆ యొక్క సంఘములో, సద్భక్తుల సహవాసములో మనము ఉండాలి అంటే నిరీక్షణతో, విశ్వాసముతో మనము మన యొక్క మనుగడను, జీవితాన్ని కొనసాగించవలసినటువంటి వారమై ఉన్నాం. క్రీస్తు పేరి పరిచర్య కూడా మనము చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఏ ధోరణిలో మన సాక్ష్యము వెలువడుతుందో ఎప్పటికప్పుడు పరీక్షించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. రక్షణ భాగ్యాన్ని అనేక మందికి అందచేద్దాం. చాలామంది ప్రభు ఎడల నిర్లక్ష్య ధోరణిని కనపరుస్తూ ఉన్నారు. యేసుక్రీస్తుకి యేసుక్రీస్తే కదా అనేటువంటి భావనలో అందరూ అక్కడ క్రీస్తుని ఆరాధించుకుంటున్నారని వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఈ క్రీస్తు నిన్ను తాకితే, ఈ క్రీస్తు నిన్ను ఒక్కసారి కదిలించగలిగితే ఎట్టి అనుభూతిలోనికి నీవు నడిపించబడతావో, ఎట్టి అనిర్వచనీయమైనటువంటి ఆనందములోనికి నీ స్థితి నడిపించబడుతుందో. దేవుని ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క సంఘాన్ని మనము పునఃపరిశీలన చేసుకుంటూ ముందుకు నడిపిద్దాం. సంఘములో అనేక రకములైనటువంటి విశ్వాసులు ఉంటారు. ఆదిమ క్రైస్తవ సంఘం పరిశుద్ధాత్ముని యొక్క అధ్యక్షతన పలుమారులు తన జీవిత విధానాన్ని, సాక్ష్య ఫలితాలను సమీక్షించుకుంటూ ఉండేది. ఇది చాలా మెచ్చదగినటువంటి విషయం ప్రియులారా. ఇది ఫలించు సంఘము యొక్క అభివృద్ధికి సూచనగా ఉంది. సంఘము రివ్యూ చేసుకోవాలి. విజయ లక్షణమే పరమావిధిగా భావించి సంఘము ముందుకు కొనసాగాలి. సంఘము ఏ విధమైనటువంటి భావాన్ని వ్యక్తపరచాలి? మనము ఇతరులకు సంతోషాన్ని ఇవ్వగలుగుతూ ఉన్నామా? విచారమును ఇవ్వగలుగుతూ ఉన్నామా? ఎట్టి పరిస్థితులలో మనము నివసించగలుగుతున్నామో మనకు దేవుడు ఆ బుద్ధిని, జ్ఞానమును, ఆ కుశలతను అనుగ్రహించాడు. మనము మనలను ఆయన రూపములో, ఆయన అరచేతిలో మనలను చెక్కుకున్నాడు. ఆయన మనకు కావలసినటువంటి జ్ఞానమును, బుద్ధి విజ్ఞానం అంతటిని కూడా ఆయన మనకు అనుగ్రహించాడు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, మనము ఒక్కసారి రివ్యూ చేసుకుందాం, సింహావలోకనం చేసుకుందాం, వెనక్కి తిరిగి చూద్దాం మన పరిస్థితి ఏమిటి. ఒకప్పుడు సంఘము ఏ రీతిగా ఉంది, ఒకప్పుడు మన ఆత్మీయ జీవితం ఏ రీతిగా ఉంది, ఇప్పుడు ఏ రీతిగా నడిపించబడగలుగుతూ ఉన్నాం. ఒకప్పుడు చిన్న చిన్న సహవాసాలుగా ఉన్నటువంటి సంఘాలు నేడు మహత్తరమైనటువంటి సంఘాలుగా తీర్చిదిద్దబడ్డాయి. ఒకప్పుడు మహత్తరమైనటువంటి సంఘములుగా ఉన్నటువంటి వారు ఇప్పుడు కొన్ని కొన్ని విభేదాల చేత అల్లాడిపోతూ ఉన్నారు. సింహావలోకనం చేసుకోవలసినటువంటి పరిస్థితి కలగటం లేదా? ప్రతి ఒక్కరిలోనూ చలనమును, కదలికను మనము చూడవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహత్కార్యములను జ్ఞాపకం చేసుకుందాం. సమీక్ష మన సంఘములో ఉందా? మన యొక్క సంఘము ఎప్పుడైనా సమావేశమై ఇట్టి పరిస్థితిని గురించి ఆలోచించగలుగుతూ ఉందా? సత్ఫలితాలను, మన యొక్క తీరుతెన్నులను, మన మనలో ఉండేటువంటి ప్రతి విధమైన అంతర్ముఖ పరముగా ఉండేటువంటి ప్రతి వైఫల్యమును, మనల్ని మనము నెమరి వేసుకోవడానికి ఆ ఆధిక్యతను మనము కలిగి ఉంటూ ఉన్నామా? సంఘములో ఇట్టి స్థితిలోనికి, సంఘములో ఇటువంటి పరిస్థితులను మనము కలిగి ఉన్నట్లయితే సంఘము ఆ సమీక్షలో ఆశీర్వదించబడుతుంది. దేవుని ప్రియమైనటువంటి వారలారా, సింహావలోకనం చేసుకుందాం, సద్భక్తులతో పోల్చుకుందాం. మన పూర్వము మన యొక్క పరిస్థితి నీచమైనటువంటిదిగా ఉన్నట్లయితే దానిని విడిచిపెట్టినందులకు దేవునికి స్తుతులు చెల్లించుకుందాం. ఒకవేళ నీ ఒక సద్భక్తుని యొక్క కుటుంబములో నేను పెరిగి ఆ వాతావరణం అంతా దేవునికి ఇష్టమైనదై ఇప్పుడు నేను పాడైపోయినటువంటి స్థితిలో ఉన్నట్లయితే కుమిలి దుఃఖముతో, శోకతప్త హృదయముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం క్షమించమని. రెండు వైవిధ్యాలను మనం అనుభవించవలసినటువంటి వారమై ఉన్నాము. ఈ రెండు పరిస్థితులను మనము ఎదుర్కొనవలసినటువంటి వారమై ఉన్నాము.
ఈ కార్యక్రమమును వీక్షిస్తున్నటువంటి అనేక మంది శ్రోతలైనటువంటి వారు లేక క్రీస్తుని క్రీస్తులోనికి ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి వారు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి ఎంత గొప్ప రక్షణ అనుభవాన్ని దేవుడు మీకు అనుగ్రహించాడు ఒకవేళ పడిపోయినటువంటి స్థితిలో ఉంటే మునుపు నీ తల్లి ఎంత ప్రార్థనాపరురాలో నీ తండ్రి ఎంతటి రీతిగా వాక్యములో బలపడ్డాడో నీవు ఏ రీతిగా ఆత్మీయముగా బలహీనుడవైపోయావో బలహీనురాలవైపోయావో ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు సింహము కదులుతూ ఉన్నప్పుడు తాను కరియ తిరిగిన ప్రదేశమంతటిలో కూడా ఏదైనా అనుమానం వచ్చినట్లయితే అక్కడే తిష్ట వేసి దానిని సంహరించే వరకు కూడా అది నిద్రపోదు మనము కూడా అట్టి పట్టుదల దీక్షతో కలియ తిరగవలసినటువంటి వారమై ఉన్నాం ఏది నా జీవితమునకు నన్ను కష్టపెట్టేదిగా లేక నాకు కీడు కలిగించేదిగా ఉందో నన్ను పాడు చేస్తుందో దానిని నేను చంపివేయవలసినటువంటి వాడనై ఉన్నాను అట్టి రీతిగా లేకపోతే సింహము ముందుకు కదలలేదు క్రైస్తవ సంఘములో నీవు వెనుకకు ఎప్పటికప్పుడు తిరుగుతూ నీ పరిస్థితి అంతటిని పునఃపరిశీలన చేసుకుంటూ నీవు ముందుకు కొనసాగవలసినటువంటి వాడవై ఉన్నావు అట్టి రీతిగా సేవా ఫలితాన్ని నీవు అనుభవించవలసినటువంటి వాడవై ఉన్నావు బలహీనులను లేవనెత్తడానికి ఒక్కసారి నీవు నీ యొక్క సమయాన్ని వినియోగించు దేవుని ప్రియమైనటువంటి వారలారా అనేకమైనటువంటి విషయాలలో పడిపోయినటువంటి వారు ప్రభువారు ఎరుకో పట్టణంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ భర్తమయ్య అనేటువంటి ఒక గుడ్డివాడు ప్రభువుని సంబోధిస్తూ ఉన్నాడు ఆ చాలామంది చెప్తూ ఉన్నారు ఎవరు వెళుతున్నారయ్యా అంటే నజరేయుడైనటువంటి యేసు వెళుతున్నాడని సంబోధిస్తూ ఉన్నారు వారి దృష్టిలో ఆఫ్టర్ ఆల్ ఈ జీసస్ ఆఫ్ నజరేత్ ఆయన నజరేయుడైనటువంటి వాడు నజరేత్ అనేటువంటిది ఒక పనికి పాపభూయిష్టమైనటువంటి ప్రాంతము వెంటనే ఆ గుడ్డివాడు అంటున్నాడు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేస్తూ ఉన్నాడు సన్ ఆఫ్ డేవిడ్ హావ్ మెర్సీ ఆన్ మీ నన్ను కరుణించు కరుణించు అని కేకలు వేస్తూ ఉన్నాడు ప్రభు ఒక్కసారి ఆగి వాని తట్టు చూస్తూ ఉన్నాడు దేవుని ప్రేమైనటువంటి వారలారా ఎవరి యొక్క ఆర్తనాదము ఎవరి యొక్క ప్రార్థన ప్రభువుకి వినబడుతుందో అట్టి వారి కొరకు ప్రభు ఆగిపోతాడు అట్టి వారి ఎడల ప్రభు యొక్క కనుదృష్టిని కుమ్మరిస్తాడు అట్టి వారిని తాకి ఆశీర్వదిస్తాడు అట్టి వారి ఎడల ప్రభు కృప అధికముగా ఉంటుంది అట్టి కృపకు మనము పాత్రలం అవ్వగలుగుతూ ఉన్నామా ప్రభువుని వెంబడించే వారముగా అట్టి సత్క్రియలు మనము కూడా చేయగలుగుతూ ఉన్నామా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం సింహావలోకనం చేసుకుందాం పౌలు అంటున్నాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు నన్ను పోలి మీరు నడుచుకొనడి ఇది క్రైస్తవ జీవితానికి ప్రథమ కర్తవ్యం మనము క్రీస్తుని ఎవరు మన రోల్ మోడల్ అంటే ప్రభువే యేసుక్రీస్తే మన యొక్క మాదిరి అట్టి మాదిరిని మనము కలిగి ఉంటేనే ఈ సమాజములో ప్రభువుని ప్రకటించే వక్తలముగా మనము నిలువబడగలుగుతాం అన్నిటిలోనూ కూడా దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులముగా మనము ముందుకు కొనసాగాలి ప్రతి కార్యములోనూ మనము యేసుక్రీస్తు యొక్క నామమును ఇనుమడింపచేసేటువంటి స్థితిలోనికి మన వ్యక్తిత్వము నడిపించబడాలి అట్టి రీతిగా మనం మనగలిగినట్లయితే ఆశీర్వదించబడినటువంటి వారం అవుతాం సింహావలోకనం చేసుకుందాం గడిచిన జీవితం ఎట్లుందో ప్రతి ఒక్కరి యొక్క పరిస్థితిలో నుంచి అద్భుతమైనటువంటి కార్యముల చేత దేవుడు ఎట్టి రీతిగా నడిపించాడు ఇంకా ముందుకు కొనసాగడానికి బదులుగా అక్కడే ఉండి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఆ మురికిలోనే ఆ జీవితంలోనే మనం ఉండిపోవడానికి ఇష్టపడుతూ ఉన్నామేమో అలా ఉండకూడదు ప్రభువుని వెంబడిద్దాం స్వస్థతను పొందిన తరువాత భర్తమయ్యి అక్కడే ఉండిపోలేదు మార్క్స్ వార్తలో తెలియజేస్తాడు అతడు తన బట్టను పారవేసి ప్రభువుని వెంబడించాడు దేవుని ప్రియమైనటువంటి వారలారా మనము కూడా ప్రభువుని వెంబడిద్దాం మురికి గుడ్డలను విడిచిపెడదాం పాప జీవితాన్ని పాప భూయిష్టమైనటువంటి ఈ యొక్క మనలో ఉండే ప్రతి కల్మషాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడిద్దాం ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం ప్రభువా ఎట్టి పరిస్థితులలోనూ నేను నీకు గొప్ప సాక్షిగా ఈ కడువరి దినములలో నిలువబడతానని నేను ఏ స్థితిలో ఉన్నటువంటి వాడనో ఏ స్థితిలోనికి నన్ను హెచ్చించి నీవు ఆశీర్వదించావో ఇట్టి భాగ్యం అనుగ్రహించినందులకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను అని మనం ప్రార్థన చేసుకుందాం ఒకవేళ దేవుడు స్వస్థతను అనుగ్రహించాడా ప్రభునామమునకే మహిమ కలుగునుగాక ఆర్థిక ఇబ్బందులను తొలగించాడా ప్రభునామమునకే మహిమ కలుగునుగాక నీ ప్రతి సమస్య నీకున్నటువంటి ప్రతి కష్టము దుఃఖము బాధ సమస్తమైనటువంటి అవసరత కూడా ఆయన సన్నిధిలో పెట్టు తప్పక
నీకు ఆయన మంచి ప్రతిఫలమును ఇచ్చి ఆశీర్వదిస్తాడు. ఒక్కసారి గడిచిపోయినటువంటి గడ్డు కాలములోనికి తొంగి చూసి, ప్రభువా ఈ రీతిగా నేను బ్రతకాలని ఆశపడుతున్నానయ్యా అని ఒక మంచి నిర్ణయమును తీసుకుని ప్రభువు నామములో ఆత్మీయముగా బలపడగలదాం. అట్టి ఆశీర్వాదమును దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, అల్లూరు నుంచి పుష్పమ్మ అనేటువంటి ఒక సహోదరి ప్రార్థన చేయమని కోరి ఉన్నారు. అందును బట్టి దేవుడు వారిని వారి అవసరతలను తీర్చి వారికి కావలసినటువంటి మేలులను ప్రసాదించి ఆ కుటుంబంలో ఉన్న లోటును తీర్చి వారికి దేవుడి యొక్క ఆశీర్వాదం అనుగ్రహించబడాలని, ఇంకను ఇట్టి రీతిగా ఏ ఏ కుటుంబాలు అవసరతలలో ఉన్నవో వాటిని తెలియపరచండి. అందరి కొరకు ప్రార్థన చేసి అందరి యొక్క అవసరతలను ప్రభు సాన్నిధ్యంలోనికి తీసుకుని వెళదాం. తప్పక ప్రభు ప్రతిఫలం ఇచ్చి ఆశీర్వదిస్తాడు. అట్టి నమ్మకంతో మనము శిరస్సులను వంచి ప్రార్థన చేసుకుందాం. మీ యొక్క కండ్లు మూసుకొని హృదయములను తెరవండి. అప్పుడు దేవుడు మీ యొక్క ప్రార్థనను వింటాడు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అయిన మా ప్రభు, మా దేవ, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఈ పరిశుద్ధ దినమందు నాయనా మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొని చున్నా. ప్రభా, వినిన వాక్యమును మా హృదయములలో ఫలింపచేయండి. అనేక మందికి ప్రభా కనువిప్పును కలుగచేయండి. సింహావలోకనము చేసుకుంటూ ఒక్కసారి ప్రభా మేము గడిచిపోయినటువంటి పరిస్థితులన్నిటినీ ఎట్టి రీతిగా దాటగలిగామో, ఎట్టి పరిస్థితులలో నుంచి విమోచించబడ్డామో నెమరి వేసుకుంటూ ఆ జ్ఞాపకాలలో ఆనందిస్తూ ప్రభా ఇట్టి రక్షణా భాగ్యములో పాలిభాగస్థులము కాగలిగినందులకు మీకు స్తుతులు చెల్లిస్తూ మిమ్మల్ని ఆరాధించు సద్భాగ్యంలోనికి నడిపించినందులకు మీకు వేవేల స్తుతులు స్తోత్రములు అర్పించుకునిచున్నా. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి ప్రభా మరి ప్రార్థనావసరత కోరినటువంటి కుటుంబమును, ఇంకను ఎవరెవరు ఏ ఏ అవసరతలలో ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వాక్యం వినిన ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని మీరు కదిలించి ప్రభా రక్షణాభాగ్యమును అనుగ్రహించి ఆశీర్వదించుమని ప్రభా ఈ కార్యక్రమమును ప్రోత్సహిస్తున్నటువంటి నైనా నడిపిస్తున్నటువంటి సంఘమును, సహకరిస్తున్నటువంటి కుటుంబాలను మీరు దీవించుమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సదా ఆయన దీవెనలు మీకు తోడయ్యుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియులారా, మరి ఒకసారి మీకు ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని అందచేస్తూ ఉన్నాను. కచేరిమిటినందుగల సదరన్ తెలుగు బాప్టిస్టు సంఘములో ప్రతి పరిశుద్ధ ఆదివారం 10:30 నుంచి 12:30 వరకు ఆరాధన జరుగుతుంది. వాక్యమును విని ఆత్మీయ అభివృద్ధిని మీరు అనుభవించాలని, అనేక రీతులుగా దేవుని యొక్క సన్నిధిలో మీరు ఆశీర్వదించబడాలని ప్రత్యేకమైన ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని మీకు ప్రభువు నామములో అందచేస్తూ ఉన్నాను. అందరూ రండి, ఆశీర్వాదమును పొందండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. Ah, ah, ah.